హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసరణ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో అధికారం మార్పు తర్వాత వైసీపీ కార్యకర్తలపైన చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని చెప్పేసి వారు చెప్పడం మనం చూసాము. అయితే ఈ దాడులపైన వైసీపీ వాళ్ళు ఇప్పటివరకు స్పందిస్తూ సార్ గవర్నర్కి వీళ్ళందరికీ కంప్లైంట్ చేశారు, కాకపోతే టీడీపీ వాళ్ళు స్పందించలేదన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ దాడుల గురించి మాట్లాడంట కదా, మరి ఏం మాట్లాడారు, ఈ ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా సార్? యా, చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు. వంశీ ఏమన్నా వీళ్ళ ఇంటి మీదకి వచ్చి కవింపు చర్య చేశాడా? వీళ్ళే కదా వెళ్ళారు. అట్లాగే 2 రోజుల నుంచి గుడివాళ్ళలో శిలా పలకాలు ఎక్కడెక్కడ ఈయన పేరు ఉందో, నాని పేరు, వాటిని అంతా పోయి పగల కొడుతున్నారు. ఎవరు కవింపు చేశారు వాళ్ళని? అట్లాగే నిన్న వాళ్ళ ఇంటి మీదకి కూడా వెళ్ళారు, నాని మీద ఇంటికి. వాళ్ళని ఎవరు కవింపు చేశారు? అట్లాగే మన దాని ఏమంటారు, ఎస్కే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గదిలోకి వెళ్ళి వైస్ ఛాన్సలర్ని రిజైన్ చేయమని బండబూతులు తిట్టి, ఇప్పుడే ఇప్పుడు నువ్వు రిజైన్ చేసి మా వాళ్ళు వస్తారు అంటే నీ కులం వాడొద్దు మా కులం వాళ్ళు వస్తారని తెలుగువత అక్కడికి వెళ్ళి చేసి, తర్వాత రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఇప్పటికిప్పుడే పగలగొట్టేయనని గొడవ చేస్తారు. వాళ్ళని ఎవరు కవ్వించారు? వాళ్ళే వెళ్ళారు కదా. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మీద దాడులు చేస్తుండే తెలుగుదేశం వాళ్ళు క్లియర్గా. దాన్ని ఈయన ఖండించి తెలుగుదేశం వాళ్ళు చేయొద్దని పిలిపివాల్సిన పోయి దాన్ని ట్విస్ట్ చేసి, ఇంకా గవర్నమెంట్ ఏర్పడక ముందే ఇంత దాడులు జరుగుతుంటే మనం దాడులు చేయకండి అనేది ఈయన చెప్పాల్సిన బాధ్యత ఉంది చంద్రబాబు మీద. అది వదిలేసి వైసీపీ కవ్వింపు చర్యలు చేస్తుందని ఉల్టా వాళ్ళ మీద వేస్తున్న ఇది క్లియర్గా కనబడుతుంది. అది కరెక్ట్ కాదు. అంటే ఆయన ఖండించడం, దాని ఏమంటారు, దాడులు చేయొద్దని పిలిపివ్వడం వరకు మంచిది. అది ఖచ్చితంగా ఆయన ఆ పని చేయాలి, అది ఇంకా ముందు చేసి ఉండాలి. అట్లీస్ట్ నిన్న చేశాడు దాడులు చేయకండి అని. మళ్ళీ వైసీపీ కవ్వింపులు అంటే ఈయనే హింట్ ఇస్తున్నాడు. ఎవరైనా దాడి చేస్తే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు కవ్వింపు చేశారు, మేము దాడి చేసామని చెప్తారు. ఓకే, ఈయనే ఒక పక్క చేయొద్దని చెప్తూనే ఇంకొక పక్క కవిస్తే చేయండి అన్నట్టుగా ఉంది. ఇక్కడ కవిస్తే వెళ్ళి పోలీసు మీరే కదా, మీ పోలీసులే కదా, ఎవరైనా కవిస్తే పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? ఇది క్లియర్గా రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే ఇంకా వీళ్ళు మొత్తం, నేను నిన్నంతా ఇవే వీడియోలు చేశాను, రివెంజ్ డ్రామా నడుస్తుంది ఇప్పుడు. ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయకముందే రివెంజ్ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కేమో అధికారుల మీద ఎర్రబుక్కు పేర్లు పెట్టుకొని వరుసగా అధికారుల మీదకి మొదలైంది. నిన్న వాసుదేవ్ రెడ్డి ఇంటి మీదకి సిఐడిని పంపించారు. ఇప్పటి వరకు వైసీపీ అరాచక పాలన, వైసీపీ వేధిస్తున్నారు అని చెప్పిన వాళ్ళు ఇంకా గవర్నమెంట్లోకి రాకముందే మీరు కూడా అదే పని చేస్తే, ఇంకా వైసీపీ కంటే మీరే ఎక్కువ చేస్తుంటే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నట్టు? ప్రజలు వాళ్ళొద్దని మిమ్మల్ని ఎన్నుకున్నారంటే వాళ్ళు చేసిన బ్యాడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, దాడులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, అరాచకంగా, అది మీరు చేయొద్దని కదా. మేము అంతకంటే ఎక్కువ చేస్తామన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? వాళ్ళే బెటర్ కదా కంపేర్ చేసినప్పుడు. సో ఇది ప్రాబ్లమేటిక్గా ఉంది తెలుగుదేశం. తెలుగుదేశానికి నిజానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి బ్రహ్మాండమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడో మనకి 25 ఏళ్ల ముందు ఈ పరిస్థితి ఉన్నింది. అప్పుడు కూడా చంద్రబాబు ఉన్నప్పుడు సెంట్రల్లో చక్రం తిప్పగలిగేవాడు. ఇప్పుడు అదే కండిషన్ వచ్చింది. ఎందుకంటే మోడీకి చంద్రబాబే పెద్ద దిక్కు అయిపోయాడు. చంద్రబాబు మీద డిపెండ్ అయ్యే గవర్నమెంట్ నడపాలి. సో ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలతో ఉంటే, ఇప్పుడు రేపు పరిశ్రమలు రావాలన్నా శాంతి భద్రత లేకుండా ఎలా వస్తాయి? మొన్నటి వరకు మీరు ఇదే ఆరోపణగా చేశారు, జగన్ శాంతి భద్రత లేవు అందుకనే పరిశ్రమలు రావట్లేదు, ఉన్న వాటిని కూడా తరిమేస్తున్నాడని. మరి ఇప్పుడు మీరు అల్లకలోలం చేసి దాడులు చేస్తుంటే కంపెనీలు ఎందుకు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో? ఇది వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు గమ్మున ఉంటారు కదా, వాళ్ళు దీన్ని దేశవ్యాప్త ఇష్యూ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు జాతీయ ప్రభుత్వంలో కూడా, సెంట్రల్ కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రధానమైన భాగస్వామ్యం కాబట్టి వీళ్ళు కూడా రేపొద్దున ఢిల్లీకి వెళ్తారు. ఆల్రెడీ ఢిల్లీలో వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఢిల్లీకి నేషనల్ మీడియా దగ్గరికి తీసుకెళ్తారు. మీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ప్రధాన భాగస్వామ్యం మా మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని కాపాడని నేషనల్ మీడియాకి వీళ్ళు చెప్పరా? ఆల్రెడీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి తీసుకెళ్లారు. ఈ రకంగా ఆంధ్ర పరువు అనేది నేషనల్ లెవెల్లో పోదా వీళ్ళ వల్ల? సో క్లియర్గా ఏంటంటే చంద్రబాబు ముందు అసలు ఆయన మైండ్ సెట్ మారాలి. ఆయన ఇంకా కూడా రెవెన్యూ మోడ్లోకి వెళ్ళకూడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవన్నీ ఓకే,
ఎన్ని ఆరోపించవచ్చు, ఎర్రబుక్కులు రాయొచ్చు, ఇంకొక బుక్ రాయొచ్చు. వచ్చినాక నువ్వు రాయాల్సింది అభివృద్ధి పుస్తకం, సంక్షేమ పుస్తకం, కానీ రెవెంజ్ పుస్తకాలు, వైలెన్స్ పుస్తకాలు కాదు. సో ఇంకా కూడా తను లోకేష్ ఎర్రబుక్ ఉంది, ఎర్రబుక్లో ఉండే వాళ్ళని ఎవరిని వదలను, నేను కక్ష తీర్చుకొని అన్నాను కానీ తప్పు చేస్తే శిక్షించనని లేదు కదా అంటే, తప్పు చేస్తే శిక్షించవచ్చు లేదని కాదు, కానీ దానికి ఒక ప్రాపర్ ఇది ఉంటుంది. సో అది లేకుండా పర్సనల్ గ్రడ్జీలాగా తీసుకొని నీకు ఇబ్బంది పెట్టిన వాళ్ళని మాత్రం కక్ష తీర్చుకుంటాడు. ఇదే మీ గవర్నమెంట్లో కూడా అలాగే ఉన్నారు కదా పోలీసులు, మీ గవర్నమెంట్ భిన్నంగా ఉన్నారా? 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్లో వైలెన్సే లేదా? ఎవరి మీద పోలీసులు దౌర్జన్యాలు చేయలేదా? 22 మందిని కూలీలని ఎన్కౌంటర్ల పేరుతో చంపేయలేదా ఇదే గవర్నమెంట్లో తిరుపతిలో? కాబట్టి ఇక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా పోలీసులు చేసేది అదే. ఇప్పుడు ఏమవుతున్నారంటే పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, వాళ్ళు బలవుతున్నారు. వాళ్ళేమో వీళ్ళు చెప్పినట్టు చేయకపోతే వాళ్ళకి అక్కడ మనుగడ ఉండదు, చేస్తేమో వేరే గవర్నమెంట్ వచ్చి వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం అనేది జరుగుతుంది. ఏబి వెంకటేశ్వరరావు మీద అలాగే జరిగింది. ఏబి వెంకటేశ్వరరావుని ఉపయోగించుకునేది ఎవరు? చంద్రబాబు. చంద్రబాబు ఏబి వెంకటేశ్వరరావుని ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఉపయోగించుకున్నాడు. అందుకని వైసీపీ వచ్చినాక తమకు నష్టం చేశాడు కాబట్టి అతని మీద కక్ష తీర్చుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ జగన్ ఏం చేశాడు? కొంతమందిని వీళ్ళ మీద కేసులు పెట్టడానికి, వీళ్ళని అరెస్ట్ చేయడానికి జగన్ ఉపయోగించుకున్నాడు. వీళ్ళు వచ్చి వాళ్ళని మళ్ళీ ఇది చేస్తున్నారు. సో ఈ బ్యూరోక్రాట్స్ కూడా ఆలోచించాలి, అసలు వీళ్ళు ఎందుకు ఇల్లీగల్గా ఉపయోగపడాలి? సో దానికి ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళకి యూనియన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా మేము విత్ ఇన్ ద లాలోనే పనిచేస్తాము, మేము ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమీ చేయము, ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయడం ఇవన్నీ మేము చేయము, ఎవరిని అరెస్ట్ చేయడం ఇవన్నీ మేము చేయము, లీగల్గా పనిచేస్తాం. ఫుల్ సెంట్రిక్గా ఉండాల్సిన పరిపాలన అది వదిలేసి వీళ్ళు రివెంజ్ సెంట్రిక్గా స్టార్ట్ అయింది. ఆల్రెడీ తెలుగుదేశం పరిపాలన అనేది రివెంజ్ అనేది ప్రధాన సెంటర్కి వచ్చేసింది తప్ప, ఇప్పుడు వీళ్ళు బోల్డ్ అన్ని హామీలు ఇచ్చారు ప్రజలకి, వాటిని ఎలా నెరవేర్చబోతున్నారు? ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, దీన్ని ఎలా సంస్కరించబోతున్నారు? ఆల్రెడీ అనేక పరిశ్రమలు తీసుకురావాలి, కేంద్రం నుంచి అనేక ఫండ్స్ తీసుకురావాలి, వీటి మీద ఫోకస్ చేయడానికే వాళ్ళకి టైం సరిపోదు. అటువంటిది అవన్నీ పక్కన పెట్టి ఫుల్ టైమ్ లోకేష్ అయితే రివెంజ్లోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. అతను ఇప్పటివరకు అభివృద్ధి గురించి ఇంకో ఇది గురించి మాట్లాడలేదు, ఎంతసేపు ఎర్రబుక్క అంటున్నాడు. చంద్రబాబు కూడా అటుపక్క ఆ పనులంతా బిజీగా ఉంటూ కూడా మళ్ళీ వైసీపీ వాళ్ళు కవింపు చర్యలు రెచ్చగొడుతున్నారు అన్నారు. ఎక్కడ రెచ్చగొడతారు? రెచ్చగొడితే మీ గవర్నమెంటే ఆల్రెడీ ఫంక్షన్లోకి వెళ్ళిపోయింది కదా, మరి వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళని లోపలేయండి, ఎవరన్నా కక్ష పెడితే. అంతేగాని మీ వాళ్ళు దాడులు చేస్తే దానెందుకు ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నారు? ఇది చాలా ప్రాబ్లమేటిక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఇది నిన్న కూడా చెప్పాను, ఇది దీనివల్ల ఏమవుతుందంటే వైసీపీ వాళ్ళు కూడా రిటార్ట్లోకి వెళ్ళారనుకో, మొత్తం దీనివల్ల సామాన్య ప్రజలు బలవుతారు. వీళ్ళేమో ఫైనల్గా వీళ్ళు బాగానే ఉంటారు, కానీ మామూలు ప్రజలు బలవుతారు. అట్లాగే శాంతి భద్రతలు అనేది వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్కి.